రే బాలు ఇవేవి మనసులో పెట్టుకోకరా. బాలు రేపు నువ్వు పాటల పోటీలో గెలవాలని ఆ భద్రాద్రి రాముడికి అర్చన చేయించడానికి వెళుతున్నా. ఉండు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తాను. నాన్న, నువ్వు భద్రాచలానికి ఒంటరిగా రావద్దు, ఆ శ్రావ్యతోనే రావాలి. సరేనా? నాన్న వస్తున్నాడు, జాగ్రత్త నాన్న. ఇదిగోనే వెళ్ళిస్తానరా. అలాగేమ్మా. ఒరే, నువ్వు తప్పకుండా గెలుస్తావు, ఆ భద్రాద్రి రాముడే నీకు అండగా ఉంటాడు. అలాగే నాన్న. నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా, ఆ సీతమ్మ తల్లిని తీసుకునేరా. ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే, ఇన్నేళ్ళు మిత్రమా మిత్రమా అని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు నీ వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు. నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేరెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలైపోయింది. వాడేమన్నాడో తెలుసా? నేను మిత్రమా అని పిలిచే అర్హతను కోల్పోయానంట. రే, నేను నిన్ను నమ్మాను రా, శ్రావ్యను మరిచిపోతానంటే నమ్మాను, శ్రావ్య జోలికి వెళ్ళనంటే నమ్మాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా. 30 ఏళ్ల మా స్నేహాన్ని 3 నిమిషాల్లో ముక్కలు చేసావురా, 3 నిమిషాల్లో ముక్కలు చేసావు. రే, నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను, నువ్వు గెలుస్తావని కాదు, నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి. ఏమేమి పూవప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. ఐలపట్టు హైలేసా, బల్లకట్టు హైలేసా, మనసెరిగిన మామరి మరుమల్లిక బాలిక. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, మన సంప్రదాయాన్ని కాపాడావు. అమెరికా నుంచి వచ్చి మన తెలుగు పాటల మీద చక్కని పరిశోధన చేసి డాక్యుమెంట్ సమర్పించావమ్మా. ఆ మాటకు వస్తే నిన్ను చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు సిగ్గుపడాలి. చాలా గ్రేట్ డాక్యుమెంటరీ అమ్మా, మన తెలుగు వాళ్ళందరూ దీన్ని తప్పక చూడాల్సినంత అద్భుతంగా ఉంది. ఈ డాక్యుమెంటరీ బాగా రావడానికి నాకు హెల్ప్ చేసింది బాలు. బాలు మై ఫ్రెండ్, బాలు లేకపోతే ఈ డాక్యుమెంటరీ జరిగేదే కాదు. ఈ పట్నం గొడవలైనా పెద్ద తెల్లగానే నువ్వు కాలు చేయి తీసైనా సరే ఆ బాలుగాడు మాత్రం పోటీకి రాకూడదు. ఇది కూడా డబ్బు. నేనేనికి ఫోన్ చేస్తా అనుకున్నా. ఐమ్ వెరీ సారీ మీ నాన్నగారిని. తప్పంతా మా డాడీదే బాలు, నిన్ను ఒకసారి చూడాలనుంది. వస్తాను, తప్పకుండా వస్తాను. బసు, అందరూ రెడీగా ఉన్నాం, బాలుని తీసుకొని తొందరగా రా. ఆ ఓకే బాలు. తప్పకుండా వస్తాను, ప్రామిస్, తప్పకుండా వస్తాను. బసు, మీరు వెళ్ళి ఆడిటోరియం అన్ని రెడీ చేసి పెట్టండి, నేను వెళ్ళి శ్రావ్యని కలిసి వస్తాను. ఓకే బాలు, జాగ్రత్త. థ్యాంక్స్. నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు, నాకు వెళ్ళాలని లేదు, నీకు దూరంగా. సీతాదేవిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు, కానీ సీతారాములు విడిపోగానే కథ అయిపోలేదు. శ్రీరాముడు పట్టాభిషేకమే రామాయణం, మన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. నాకు ప్రోగ్రామ్ టైం అవుతుంది, ఆల్ ది బెస్ట్ చెప్పవా? థ్యాంక్ యూ. నాకు నీ ప్రోగ్రామ్కి రావాలనుంది, నీ గెలుపు చూడాలనుంది. సంగీతమే మనల్ని కలిపింది, ఆ సంగీతానికే శక్తి ఉంటే నిన్ను తప్పకుండా నా దగ్గర తీసుకొస్తాను. మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో రెడీ గిల్స్ పీస్ మేకర్స్ తలపడబోతున్నారు. వెల్కమ్ రెడీ గిల్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనస్సు అంగీకరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం.
కొడుకు గెలవాలని దేవుని ప్రార్థించడయా. మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడండి. ఓసి నీతో దిగ కళ్ళు మూసుకుని టీవీ చూస్తావేటే? నా బిడ్డ టీవీలో కనపడే వరకు నీ కళ్ళు తెరవనండి. అక్కడ భద్రాచలం బుల్లెబ్బాయి, ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు. ఎవ్వరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవటం. అనియా, టైం లేదు, నా మాట వినండి, నన్ను వెళ్ళనియండి. వద్దు, నా వెంట పడొద్దు. రెడ్డి గిల్స్ వారు అద్భుతంగా పెరఫార్మ చేస్తున్నారు. వీళ్ళతో పోటీ పడుతున్నటువంటి పీస్ మేకర్స్ టీమ్ అంతా వచ్చేసారు, కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. ఎనీ టైం హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఈ జనరేషన్ కి టైం సెన్స్ ఉండదు, అందుకే గెలవరా. బాలు తప్పకుండా గెలుస్తాడు. నో వే. బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు, కనీసం ఇప్పుడైనా బాలు గురించి పాజిటివ్ గా మాట్లాడండి. అయినా వాడు బాగా పాడారు, నాకు కూడా మధ్య మధ్యలో అర్థమైంది. నీకు తర్వాత కాంపిటీటర్స్ పీస్ మేకర్స్ టీమ్ అంతా వచ్చేసారు, కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. బండి ఎందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ సార్. ఓ షిట్. హే శ్రావి, అది గ్రీన్ సిగ్నల్. రంజిత్ కుమార్ హియర్, ఆల్వేస్ ఫర్ యూ. ఇంతకు మీరు లవర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సార్? లవర్స్ సార్. ఎక్కడికి వెళ్దాం చెప్పు, నేను డ్రాప్ చేస్తాను, రా. టైమ్ అప్ అండ్ అఫీషియల్లీ ది కాంపిటీషన్ ఈజ్ ఓవర్. బాలు రాలేదు కాబట్టి పీస్ మేకర్స్ ని డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు కేరింతల మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ద విన్నర్ ఈజ్ నన్ అదర్ దాన్ రెడ్డీ గిల్స్ అగైన్. ఏమిటి, నో కేరింతలు, నో చప్పట్లు? వాట్ హ్యాపెన్? నో వాయిస్ అండ్ నో కనెక్షన్స్. హూ ఆర్ యూ? ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్. నువ్వు? స్పీకర్, లౌడ్ స్పీకర్. ఇక్కడికి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడి. ఏమిటా పాట? చీటీ పాట. ఆ పాటలో తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా ఓ పాట పాడేవారు. ఏమిటా పాట? వేలం పాట. అలా పాట నా జీవితంలో కాలకృత్యమైంది. అబ్బా, కాలకృత్యం కదయ్యా, నిత్య కృత్యం. అండ్ ది విన్నర్ ఈజ్ బాలు. వచ్చేసాడు. అండ్ ది విన్నర్ ఈజ్ బాలు. ఈ పాట గొంతులోంచి రాలేదు, గుండెలోంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం. గాడ్ బ్లెస్. ఒక్క వెతుకు పట్టుకుని చెప్పొచ్చు అన్నం ఉడికిందో లేదో అనండి. నీ ఒక్క పాట విని చెప్తున్నాను.
సంగీత ప్రపంచాన్ని ఏలేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా సక్సెస్ వెనక మా అమ్మా నాన్నల ఆశీర్వాదం, అలాగే వసు, నా ఫ్రెండ్స్, ముఖ్యంగా శ్రావ్య. కొన్ని పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాయి, అలాంటి పరిచయమే శ్రావ్య. జీవితంలో ఒకడు ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్ చేసేవాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు చాలామంది. ముఖ్యంగా నేను ఒకరి గురించి చెప్పాలి, ఆయనకి మా జనరేషన్ అంటే చాలా కోపం. మా జనరేషన్ వాళ్ళు దేనికి పనికిరారని ఆయనకి చిన్న చూపు. ఈ జనరేషన్ వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన గట్టి నమ్మకం. ఆయన నా ఓటమిని చూడడానికే ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఆయన నన్ను అవమానించినప్పుడల్లా నాలో కసి పెరిగింది. నువ్వు ఓడిపోతావని నాకు చెప్పినప్పుడల్లా నాకు గెలవాలన్న తపన పెరిగింది. ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే గాలిపటమే నేటి యూత్. గాలిపటం ఎగరాలంటే దానికి గాలి సాయం చేస్తుంది. గాలిపటం ఆకాశంలో సేఫ్గా స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి కారణం దానికి కట్టి ఉన్న తాడు, ఆ తాడు పట్టుకున్నవాడు. పెద్దవాళ్ళు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనం తెగిన గాలిపటంతో సమానం. నన్ను తిడుతూ, నన్ను రెచ్చగొడుతూ, ఎప్పటికప్పుడు నాలో పట్టుదలని పెంచుతూ నా ఈ గెలుపుకి ప్రధాన కారణమైన ఆ పెద్ద మనిషి దగ్గర, మీ అందరి సమక్షంలో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. మీ జనరేషన్కి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. లైఫ్లో ఏదైనా సాధించాక, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక ఏమైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. డాడీ మనం వెళ్దాం. ఉండమ్మా, నేను సెటిల్ చేయాల్సిన అకౌంట్ ఒకటి ఉంది. మిత్రమా, తొందరపడ్డాను, క్షమించు. నీ వల్లనే నాకు ఒక మంచి అల్లుడు దొరికాడు. మా అమ్మాయి మై ఫ్రెండ్, మా అమ్మాయి అన్న మాటని వెనక్కి తీసుకో. బాలుని చేసుకుంటుంది కాబట్టి నా బిడ్డ. షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యా, ఐ అప్రిషియేట్ ఇట్. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, ఎంత బాగా వాడావు బాలు. నా ఒంట్లో కొవ్వంతా కరిగిపోయింది. యాగంగా 3 కేజీలు తగ్గాను. కత్తిమంటారా? కాదురా, కెమెరా, బాలుతో ఫోటో తీదరే. ఇంతకు మీరు ఫ్రెండ్సా లవర్సా? మేము రెండు కాదు, కాబోయే దంపతులు. Please like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video.